హనుమకొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో కమలాపూర్ గూడూరు ఐకేపీ సెంటర్స్ లో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది. అలాగే కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్న మిర్చి వర్షార్పణమైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యాన్ని మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము జొన్నని ఇక్కడికి సెంటర్లోకి పోసుకొచ్చి వాటికి నాకు 5 రోజులు అవుతుంది. 5 రోజులకు టోకెన్ కావాలంటే బార్దాని ఇవ్వమంటే బార్దాని ఇయ్యరు, టోకెన్ కావాలంటే బార్దాని టోకెన్ తీసుకొచ్చేసరికి మళ్ళీ బార్దాని అయిపోయింది అంటారు. ఇప్పుడు ఈ జొన్నలు పోసి వాటికి వారం రోజులు అవుతుంది. వర్షానికి తడిసి ముద్దైనవి. ఈ తడిసిన జొన్నలైనా ప్రభుత్వం కొనాల్సిందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వడ్లు కూడా తడిసినాయి, వడ్లు కూడా కొనాలి. ఇప్పుడు కౌలు పట్టుకున్న రైతులకు వాళ్ళ పేరు వేయాలన్నా వాళ్ళు డబ్బులు విడిపించి ఇస్తారని ఆ బాధ కూడా సూచన అవుతుంది. కౌలు రైతుల కింద కూడా ఈ జొన్నలు కొనాలి. మాకు ఆన్లైన్లో వెళ్తారు మరి భూములు, కౌలు పట్టుకున్న మేము భూములు, అది మాది ఉద్దేశం. కౌలుకు పట్టుకున్న దాని మీద మా పేరు మాకు పడేటట్టు ప్రభుత్వం చేయాలని మేము కోరుతున్నాం. నేను కౌలు రైతును, నా పేరు కుక్కల కుమార్ సాయి. నేను పెరడు కోసి 15 రోజులు అవుతుంది. కూలీలు దొరకక మిషన్ పెట్టుకొని కట్ చేసుకొని ఆడ పోతే ఎండ లేదంటారు. ఎండ పోతే టోకెన్ కావాలంటారు. టోకెన్ కాడికి పోతే ఆన్లైన్లో భూమి వెళ్ళాలంటారు. భూమి వల్ల దిక్కు ఎంకులాడితే వాళ్ళ వాళ్ళకే సరిపోయింది. అప్పుడు మాకు ఎవరు చెప్పలే, ఏవో ఎవరు చెప్పలే రాయించుకోమని. మేము రాయించుకోలేదు. ఎండ పోసి ఆ ఖరీదారి దగ్గర పోతే ఎవరు కొనమన్నారు. ఈ మార్కెట్లో పోతే టోకెన్ కావాలంటారు. ఇట్లా సతమతం అయి ఆడ ఎండ పోసుకొని ఉంటే ఇప్పుడు రాత్రి అకాల వర్షానికి జొన్నలు తడిచినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ఎట్లా అంటే